జిల్లాలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని మండల తహసీల్దార్కు జిల్లా కలెక్టర్కు గత 15 నెలలుగా ఫిర్యాదు చేస్తున్న ఆ భూమిని కాపాడడం లేదని పెందుర్తి ప్రాంతానికి చెందిన యువ సారథులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సోషల్ వర్కర్ నీలి రాంబాబు రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ గారి మీద ఉన్న అభిమానంతో కాపాడటం మాదే తప్పైతే ఇంక ఈ భూమి మీద మేము బతకడం కూడా వేస్ట్. నా ఎందు దయుంచి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు అలాగే మన పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజన్నయ్య కూడా ఇటువంటి గవర్నమెంట్ భూముల్ని కాపాడాలి. సర్వే నెంబర్ 255 లో ఉన్న ఈ భూమిని కనకమాలక్ష్మి సామిళ్ళు అందులో నడుపుతున్నాడు. ఆ వ్యక్తి అందులో కూడా గొర్రెలు రామనాయుడు అండ్ సన్స్ ఈ వ్యక్తులు చాలా నీచంగా ప్రవర్తించడం కూడా జరిగింది. నేను నా మీద కూడా ఎన్నో ఒత్తుళ్లు ఎన్నో ఇబ్బందులు ఎన్ని తెచ్చినా కూడా నాకొకటే వైసీపీ మీద ఉన్న పార్టీ మీద అభిమానంతో ఈ రోజు జగన్ గారి మీద ఉన్న అభిమానంతో ఈ భూమిని కాపాడడం జరుగుతుంది. ఇంకా ఎన్నో భూములు ఉన్నాయి. తదుపరి చర్య మన పెందుర్తి ప్రియమైన నాయకులు అన్నయ్య గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి తదుపరి చర్యలో తదుపరి భూములు చాలా లిస్ట్ ఉంది మన దగ్గర ఎన్నో భూములు కబ్జా చేసినవి అవన్నీ ఆయన దగ్గర తీసుకెళ్లి తదుపరి విజయసాయి రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటా. పాతిక సెంట్లు తప్పుడు పట్టాని క్రియేట్ చేసి ఆ పాతిక ఈ 70 సెంట్లో పాతిక సెంట్లు తప్పుడు పట్టాని క్రియేట్ చేసి ఆ పట్టాతో ఈ రోజు ఆయన అక్కడ వ్యాపారం చేయడం మానేసి ఒక కర్ల మిల్లు నడుపుతును జరిగింది. ఆ కర్ల మిల్లు వల్ల చుట్టుపక్కల కూడా చాలా మందికి ఇబ్బంది జరుగుతుంది. కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది.